దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఇసుక సరఫరా విధానంపై టీడీపీ పార్టీ నాయకులు నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జలాశయం నీటితో నిండిపోయి ఇసుక తీయడానికి ఇబ్బందిగా ఉండి ఇసుక సరఫరా కొరత ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. అయితే టీడీపీ నాయకులు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం ఏదో భవన కార్మికులకి ఇసుక లేదని ఇసుక మీద ఒక ఆర్టీఓ ఆఫీసుల దగ్గర అన్ని కాడ కూడా ధర్నా చేయటం జరిగింది. అదే భవన కార్మికులు బోర్డు నుంచి వాళ్ళకి చెందాల్సిన డబ్బులు మీరు ఎంత వాడుకున్నారు, అవి ఎటెట్టు మలిపారు, అది ఏది భవన కార్మికులకు తెలియదేమో పాపం. ఏదో భవన కార్మికుల మీద వంక మీద మనం ధర్నాలు చేద్దామనుకున్నారు, అట్ర ఫ్లాప్ అయ్యారు. మీ నాయకులు ముగ్గురు నలుగురు తిట్టితే మీకు భవన కార్మికుల నుంచి ఒక్క భవన కార్మికులు కానీ ఒక యూనియన్ కానీ నీ చెంతకు వచ్చిన దాఖలాలు లేవు. కారణం ఏదైతే కండ వేసుకుంటే ఇల్లు కట్టుకొని ఇస్తాం లేదనే దరిద్రప బుద్ధి నీలో పెట్టుకొని ఈరోజు భగవంతుడు ప్రజల అండదండలు సీఎం గారికి అందరికి ఉండంలో ఈరోజు అన్ని విధాలుగా నదులు ప్రవశిస్తున్నాయి. ఈరోజు కూడా కరెంటు కానీ ఈరోజు ఇదే రోజుల్లో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి టీడీపీ నాయకులారా, పాపం బోర్వెల్స్ బడి ఎక్కడా కూడా బోర్ బండి దిగటానికి కూడా ఛాన్స్ లేకుండా రైతుకి ప్రకృతి అనుకూలించి ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రైతుకి నీళ్లు శనిగట్టుకు నీళ్లు రావడం జరిగింది. చెప్తారు తంగిన కాలే సరిపోస్ట్ లేదంట, ఎందుకంటే ఇంతకుముందు మీకు పెట్టినా కూడా ఉండట్లేదు కాబట్టి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. ఒక తడవ తంగిన వయసుడు చెక్ పోస్ట్ ఉందో లేదో పోలీస్ వ్యవస్థ ఉందో లేదో మీ కళ్ళకెదురు నోపడుద్ది. శ్రీనగర్ దగ్గర ఈరోజు చూసాం రైతు భరోసా ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు ఏదైతే పొలం వేశాడో పార్టీలు పని లేకుండా కూడా ఈరోజు రైతు భరోసా ప్రతి ఒక్కరి పడింది. ఇంకా ప్రతి గురువారం కూడా ఉండ సవరణ చేసుకొని కూడా మళ్ళా రైతులకి కొంతమంది ఈరోజు అడగండి, మీ నాయకులను అడగండి, మీ కార్యకర్తలను అడగండి, పడ్డయా లేదో కూడా సమాధానం చెప్తాడు. అంతేగాని మీలాగా అక్రమాలకి దౌర్జన్యాలకి మీలాగా అవినీతి పాలనకి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరూ కూడా వాళ్ళు పట్టలేదు, వాళ్ళు పడరని కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు బుద్ధి చేసుకొచ్చుకొని మంచి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి, దానికి మేము కూడా స్వాగతిస్తామని కూడా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాం.